టీడీపీ సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం రాజన్న దొర మండిపడ్డారు. లోకేష్ చేసిన ఓపెన్ ఛాలెంజ్కు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సాలూరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే టీడీపీ చర్చకు రావాలని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. అర్హతను ప్రతి ఒక్కరికి అందించాము. కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా అందరికి ఇచ్చాం. ప్రతి మండలంలో 200 కోట్ల పైకి ఇచ్చాం. నా పుస్తకం ఇచ్చాం. అదే విధంగా అభివృద్ధి కూడా 1100 కోట్లకు పైగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చేస్తున్నాము, చేయబోతున్నాం, అంత మంజూరు చేస్తున్నాం. ఈ మధ్యనే మేము చూసాం 60 కోట్లకు పైగా ఇక్కడ 60 కోట్లకు పైగా ఒక్క బాచిపేట మండలంలోనే ఓపెనింగ్లు ప్రారంభోత్సవం చేశాను. మన లాస్ట్లో కూడా మన శుక్రవారం అనుకుంటాను నేను, ఆ రోజు కూడా మేము 22 కోట్లు ఆఖరు 22 కోట్ల 41 లక్ష మూడు రోడ్లకు సంబంధించి 22 కోట్ల 40 ఆఖరు ఉన్న కూడా మేము సోమవారం 22 కోట్ల 41 లక్షకు మేము శంకుస్థాపన చేసాం, ఓపెనింగ్లు కూడా చేసాం. మరి వాళ్ళు ఎక్కడ చేశారు చూపించమంటున్నాం. హాస్పిటల్ గురించి అది చెప్పారు కాబట్టి మా విలేకరుల మిత్రులు కదా, ఒకసారి హాస్పిటల్కి చూడండి వాళ్ళు కట్టడానికి ఏముంటుంది. కింద అంతా అయిపోయింది, మీదనుంది. అంత హడావిడిగా ఎందుకు మేము దాన్ని శంకు ప్రారంభోత్సవం చేయాలని ఆడైతే చేస్తుండే ఇప్పటికి. ఎందుకంటే ఎన్నికల ముందు కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు వాళ్ళకు ఉంటే చేస్తుండేవాళ్ళు. నిన్న కూడా అక్కడ 12 కోట్ల రూపాయలతో ఏకలవ్య స్కూల్ ప్రారంభించారు యాక్సబుల్, అది కూడా వాళ్ళు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేము మంజూరు చేయించాం. కిషోర్ గారు ఉండేటప్పుడు ఏకలవ్య స్కూల్ కొడుకుపెంట కానీ అక్కడ అనసభద్ర కానీ తెలుగుదేశంలో కట్టు ఉండాలి. దాన్ని కట్టలేదు, మళ్ళీ మేము వచ్చే కట్టాము. దానికి అన్ని పూర్తి చేసినా 15 కోట్లు అవుతుంది. అక్కడ ఒక్కొక్క విద్యార్థికి 90 వేలు ఖర్చు పెడుతున్నారు. కార్పొరేట్ స్కూల్లో కూడా ఉంటుంది. అంత విధంగా అక్కడ మేము చేస్తున్నాం. ఎన్ని పనులు మంచి పనులు చేస్తున్నాం. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో ఎక్కడ పెట్టడం లేదు. అటువంటిది ప్రజలు ఆలోచించాలి. లోకేష్ మాటలు సాలూరు నియోజకవర్గ నాయకులు మాట్లాడితే రేపు జన్మభూమి కమిటీలు వస్తాయి. మీరు డబ్బులు ఇచ్చి అప్పు చేసి కొనుక్కోవలసి వస్తుంది. ప్రతి పథకం కూడా ఇల్లు అప్పులు ఇచ్చి కొనుక్కోవలసి వస్తుంది, రేషన్ కార్డు అప్పు చేసి కొనుక్కోవలసి వస్తుంది, పెన్షన్ అప్పు చేసి కొనుక్కోవలసి వస్తుంది. మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి.